రామిపేట మున్సిపాలిటీ పరిధిలో తీవ్రమవుతున్న కరోనా కట్టడి చేసేందుకు మున్సిపల్ పాలకవర్గం అధికారులతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నేడు మున్సిపల్ కార్యాలయంలో వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులతో మున్సిపల్ పాలకవర్గం సమావేశం నిర్వహించారు. కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులు కరోనా నివారణ కోసం పాక్షిక లాక్డౌన్ విధించుకునేందుకు తీర్మానం చేశారు. శుక్రవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులు తెరిచి ఉంచాలని, 2 గంటల తర్వాత అన్ని వ్యాపార సంస్థలు మూసివేసేందుకు వ్యాపారస్తులు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ, కరోనా నివారణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లయితే పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ వచ్చిన వారికి డాక్టర్ సలహా మేరకు మందులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, కరోనా లక్షణాలతో ఎవరైనా బాధపడితే తమకు సమాచారం అందివ్వాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటిస్తూ కరోనా తరిమిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు చంద్రపు కొండలరెడ్డి, దేవుని రాజు, సరాఫ్ శ్యామ్ సుందర్, బాలు, కన్నాపురం కృష్ణ గౌడ్, మున్సిపల్ సిబ్బంది కాలేరు ప్రసాద్ రావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. రామాయణపేట మున్సిపాలిటీ పరిధి మున్సిపాలిటీ కౌన్సిలర్స్ కమిషనర్స్ అందరం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎట్లయితే పోయినసారి రామాయణపేట టౌన్కి ఒక ప్రత్యేకత ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఒక మాట మీద ఉండి షాప్స్ లాక్డౌన్ సెల్ఫ్ లాక్డౌన్ అనేది రామాయణపేటలో పోయినసారి చేయడం జరిగింది. ఎప్పుడైతే రేపు ఫ్రైడే నుంచి నెక్స్ట్ సండే 2 మే వరకు ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు లాక్డౌన్ అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ఖచ్చితంగా తప్పనిసరిగా, ప్రతి షాప్లో కూడా ప్రతి దూరంగా మినిమం 5 మెంబర్స్ కొద్దిగా ఎక్కువ ఉండకుండా దూరం పాటిస్తూ దూరంగా కూర్చోబెట్టాలని చెప్పడం జరిగింది. అందరు కూడా దానికి ప్రతి ఒక్కరు బిజినెస్ వాళ్ళు అందరు సహకరిస్తున్నారు, అందరు కూడా ఒప్పుకున్నారు, స్వచ్ఛందంగా ముందుకొచ్చి నెక్స్ట్ మే 2 వరకు లాక్డౌన్ అనేది పెట్టుకోవడానికి అందరు ఒప్పుకోవడం